నారాయణాభిమతా అనురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాద్యనవధికాదశి అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీమఖిల జగన్మాతరమస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అని ఆ అమ్మవారి ఇరువురు కలిసి ఎల్లప్పుడూ కూడా నా హృదయములో దయతో వసించుగాక అని అథర్వ వేదాంతర్గతమైనటువంటి లక్ష్మీ హృదయ స్తోత్రంలో చెప్పిన రీతిగా మన యొక్క హృదయంలో లక్ష్మీనారాయణులు ఎల్లప్పుడూ కూడా నివసించాలి. అమ్మవారు ఏ ప్రకారంగా ఇక్కడ కొలువు తీరి ఉన్నారు, అమ్మవారి యొక్క వైభవం ఎటువంటిది, శ్రీహి అన్నారు యామనాచార్యుల వారు. ఆవిడ సాక్షాత్తు శ్రీనే. ఆ శ్రీ శబ్దానికి ఎటువంటి మన అర్థాలను తెలుసుకోవాలి? శ్రీయతే చ అఖిలేర్నిత్యం, శ్రయతే చ పరంపదం, శ్రయంతం శ్రీయమాణం చ శృణంతీం శృణ్వతీమపి అని చెప్పిన రీతిగా శ్రీహి అంటే ఏమిటి? శ్రీయతే చేతనుల చేత, చేతనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఆశ్రయి కూడా. ఈ ప్రకారంగా అలనాడు ఏ ప్రకారంగా మహావిష్ణువు ఆ దేవదానవులకందరికీ కూడా జగన్మోహనుడుగా జగన్మోహినిగా అక్కడ దర్శనాన్ని అందించాడు, ఈనాడు అమ్మవారు మనకు ఈ ప్రకారంగా అమ్మవారి యొక్క వక్షస్థలంలో వేదాంత దేశికుల వారు చెప్పిన రీతిగా ఆ దయాదేవి స్వామివారి యొక్క వక్షస్థలంలో కొలువు తీరే విధంగా అమ్మవారి యొక్క వక్షస్థలంలో శ్రీనివాసుడు అక్కడ విశేషంగా కొలువు తీరి ఉన్నాడు. సహధర్మ చరీం శౌరేహే అని చెప్పిన రీతిగా ఈ పల్లకి వాహనంలో మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఈ ప్రకారంగా వాత్సల్యం శీలం సులభం అన్న రీతిగా ఆ బ్రహ్మాదిదేవ వనితాజన సర్వకాల సంసేవ్యమాన నిజపాద సరోజయుగ్మాం దేవీ సమస్త జన మాతరం అప్రమేయాం శ్రీవేంకటేశ మహిషీం శ్రీయం ఆశ్రయామహ అన్న రీతిగా ఆ బ్రహ్మాదిదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ద్వారా కూడా వాళ్ళ యొక్క పత్తుల ద్వారా కూడా సేవించినట్టు పద్మముల వంటి పాదముల జంటను కలిగినటువంటి సమస్త జనులకు కూడా ఆ తల్లి అయినటువంటి ఆ మహిమంగళ దేవతాయాహ అని చెప్పిన రీతిగా ఆ మాంగళ్యమూర్తి అయినటువంటి అమ్మవారు మనకు ఈనాడు విశేషంగా కొలువు తీరి అనుగ్రహిస్తూ ఉన్నవారు ఉన్నారు. అమ్మవారిని సేవించుకుంటాం.